సమాజంలో రోజు రోజుకు మానవత్వం కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష్ణారావు రచించిన గాంధీ ధర్మ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. స్వచ్ఛ భారత్ గాంధీజీ సిద్దాంతాలని, కానీ ఇప్పటికీ వీటిలో మనం వెనకబడి ఉన్నామన్నారు ఆయన. దేశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఇందులో ఒకటి గమనించదగింది, ఒకటి రెండు రోజులు బాధపడాల్సినట్టు. బికాస్ ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక్కతాటి మీద ఒక మనిషి నడపగలిగాడు. అది కూడా యుద్ధాలు చేసి ఆయుధాలు ఉపయోగించి, హింసతోటి కాదు, హింసతోటి. చివరికి బ్రిటిష్ వాడు ఎవడైనా తుపాకీ లేపితే చంపేసేవాడు కూడా ఏమీ లేని ఒక కుళాయి గుడ్డ కొట్టుకుని తిరిగినట్టు గాంధీ నుంచి భయపడ్డారు. కానీ ఆయన అప్పుడే చెప్పారు, స్వేచ్ఛ భారత్ ఎంత ముఖ్యమో స్వచ్ఛ భారత్ అంత ముఖ్యమో, స్వచ్ఛ భారత్ లేకపోతే స్వేచ్ఛ భారత్ నిలువ ఉండదు అని చెప్పారు.